Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Galla Jayadev ku shock, bhoo kabja case namodu. TDP MP Amararaja samsthala adhineta Galla Jayadev maro vivadamlo chikkukunnaru. Tana polam aakraminchaarantu ayana paina oka raitu nyayasthanamlo petition daakalu chesaru. దీంతో కోర్టు ఆదేశాలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో గల్లా రామచంద్రనాయుడు పేరు సైతం ఉన్నట్లుగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువ మాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహారీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపికృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమి కోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2 నెలల క్రిందట కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చిత్తూరు 4వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధికులతో సహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120B, 430, 447, 506, 6W, 149 ఐపీసీ 6W, 156, 3 సిఆర్పిసి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చైర్పర్సన్ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం పార్థసారథి, భక్తవత్సల నాయుడు, ఎం మోహన్ బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేశారు. గతంలోనూ అమరరాజా సంస్థల కాలుష్యంపైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పరిశ్రమ కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమంటూ అధికార పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వ వేధింపులు భరించలేక అమరరాజా సంస్థ చెన్నైకి తరలిపోతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి ఆ తరువాత సంస్థ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు భూ ఆక్రమణ కేసులో గల్లా కుటుంబంపైన కేసు నమోదైంది. గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు నుంచి వరుసగా టీడీపీ ఎంపీగా గెలుపొందారు. లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ఈ కేసు వ్యవహారంపైన సంస్థ నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.